హై టు ఆల్ మనకు ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ నుంచి ఒక నోటిఫికేషన్ అయితే వచ్చిందన్నమాట దీనిలోనే ఓవరాల్గా రెండు వందల తొంభై ఒక్క పోస్టులు భర్తీ చేస్తూ ఉన్నారు అండ్ ఈ నోటిఫికేషన్ వచ్చేసి మనకు ముంబై నుంచి త్రావడం జరిగింది అండ్ ఇంకోటి ఏంటంటే నోటిఫికేషన్ వచ్చేసి మనకు ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీసర్ ఉద్యోగాలు ఎంటీఎస్ పోస్టులు తర్వాత మనకు క్యాంటీన్ అటెండర్ పోస్టులు ఈ విధంగా వివిధ రకాలైనటువంటి పోస్టులు అయితే భర్తీ చేస్తున్నారు ఈ నోటిఫికేషన్కి ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా అప్లై చేసుకోవడానికి ఎలిజిబుల్ అయితే ఉందన్నమాట కాబట్టి వీడియోని చూస్తున్న ప్రత్యేక వీడియోని ఎన్ని వరకు చూడండి క్వాలిఫికేషన్ అండ్ ఏజ్ లిమిట్ ఏ ఉంటే కానీ అప్లై చేయడానికి అయితే ట్రై చేయండి అండ్ మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే వీడియోని ఎన్ని వరకు చూడండి అండ్ వీడియో చూసిన ప్రతి ఒకటి రిక్వెస్ట్ వీడియోని అయితే కంపిస్తే లైక్ అయితే చేయండి బ్రదర్ లైక్ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్ వీడియోస్ని చాలామంది చూస్తున్నారు కానీ లైక్ అయితే చేయడం లేదు అండ్ ఇటువంటి జెన్యున్ అప్డేట్స్ కావాలంటే కంపల్సరీ మీ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బెలెక్కర్ అయితే యాక్టివేషన్ అయితే పెట్టుకోండి ఇక మేటా వెళ్ళినాం బ్రదర్ మనకు ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ నుంచి వచ్చినటువంటి నోటిఫికేషన్ వచ్చేసి ఇది అనమాట ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఆఫీసర్ వచ్చేసి మనకు ప్రిన్సిపల్ చీఫ్ కమిషనర్ ఆఫ్ ఇన్కమ్ ట్యాక్స్ ముంబై మనకి ముంబై నుంచి అయితే నోటిఫికేషన్ అయితే రావడం అయితే జరిగింది ఈ నోటిఫికేషన్ ఎప్పుడు వచ్చిందంటే మనకు డిసెంబర్ ఇరవై రెండు రెండు వేల ఇరవై మూడు మనకు ఈ నోటిఫికేషన్ వచ్చేసి టూ డేస్ అవుతుంది అండ్ ఆన్లైన్ అప్లికేషన్ కూడా మనకు స్టార్ట్ అయిపోయింది అన్నమాట డిసెంబర్ ఇరవై రెండు తేదీ నుంచి అండ్ ముందుకు వచ్చేసి ఇక్కడ మీకు ఆన్లైన్ అప్లికేషన్ డేట్స్ అండ్ పోస్ట్ డీటెయిల్స్ వస్తారు చూసుకుంటే ఇంపార్టెంట్ డేట్స్ వచ్చే మనకు ఆన్లైన్ అప్లికేషన్ అనేది మనకు డిసెంబర్ ఇరవై రెండు రెండు వేల ఇరవై మూడు మనకు టూ డేస్ బ్యాక్కి మనకు ఆన్లైన్ అప్లికేషన్ అనేది స్టార్ట్ అనమాట అండ్ ఎవరైనా అప్లై చేసుకోవాలంటే అప్లై అయితే చేసుకోండి అప్లై చేసుకోవాల్సినటువంటి లింక్ కింద డిస్క్రిప్షన్ అయితే నేను ప్రొవైడ్ చేయడం అయితే జరిగింది అండ్ ఆన్లైన్ అప్లికేషన్ లాస్ట్ డేట్ వచ్చేసి మనకి ఇక్కడ జనవరి పంతొమ్మిది రెండు వేల ఇరవై నాలుగు నెక్స్ట్ మంత్ పంతొమ్మిదో తేదీ వరకు అయితే అప్లై అయితే చేసుకోవచ్చు అనమాట కాబట్టి ఎలిజిబిలిటీ చూడండి అండ్ ఇక్కడ నెక్స్ట్ వేకెన్సీ డీటెయిల్స్ ఒకసారి చూసుకున్నట్డితే ఇక్కడ మనకు ఐటీఐ అంటే ఇన్స్పెక్టర్ ఆఫ్ ఇన్కమ్ ట్యాక్స్ వచ్చేసి మనకు ఓవరాల్గా పద్నాలుగు పోస్టులను భర్తీ చేస్తా ఉన్నారు వీటికి శాలరీ విషయానికి వస్తే లెవెల్ సెవెన్ కింద మనకు నలభై నాలుగు వేల తొమ్మిది వందల నుండి లక్ష నలభై రెండు వేల నాలుగు వందల శాలరీతో వస్తుంది ప్లస్ అలవెన్సెస్ కలుపుకుంటే కానీ మీకు అరవై వేలకి అబోని మీకు శాలరీతో వస్తుంది అనమాట ఇక నెక్స్ట్ పోస్ట్ వచ్చి మనకు స్టెనోగ్రాఫర్ గ్రేడ్ టు స్టెనో ఓవరాల్గా పద్దెనిమిది పోస్టులను భర్తీ తీస్తు ఉన్నారు ఇది లెవెల్ ఫోర్ అయితే మీకు శాలరీ ఇవ్వడం అయితే జరుగుతుంది అండ్ నెక్స్ట్ పోస్ట్ వచ్చేసి మనకు ట్యాక్స్ అసిస్టెంట్ అనమాట టీఏ అంటారు ఓవరాల్గా నూట పంతొమ్మిది పోస్టులనే భర్తీ ఉన్నారు వీటి కూడా లెవెల్ ఫోర్ కింద మనకు పోస్టులైన అంటే శాలరీ ఇవ్వడం అయితే జరుగుతుంది ఇరవై ఐదు వేల ఐదు వందల నుండి ఎనభై ఒక్క వేల ఒక అంటే ఒక వంద వరకు శాలరీతో వస్తుంది ఇక్కడ మనకు స్టెనోగ్రాఫర్ గ్రేడ్ టు స్టెనోకి అండ్ ట్యాక్స్ అసిస్టెంట్కి వచ్చేసి ఓవరాల్గా మనకు లెవెల్ ఫోర్ కింద తెస్తున్నారు కాబట్టి శాలరీ మనకు ఓవరాల్గా మనకు నలభై వేలకి అబోని మనకు శాలరీ అయితే వస్తుందన్నమాట ఇక నెక్స్ట్ ఫోర్త్ పోస్ట్ వచ్చేసి మనకు ఎంటీఎస్ మల్టీ టాస్కింగ్ స్టాఫ్ అనమాట ఓవరాల్గా నూట ముప్పై ఏడు పోస్టులను భర్తీ చేస్తున్నారు అండ్ లెవెల్ వన్ కింద పద్దెనిమిది వేల నుండి యాభై ఆరు వేల తొమ్మిది వరకు తొమ్మిది వందల శాలరీ వస్తుంది అండ్ లాస్ట్ పోస్ట్ వచ్చి మనకు క్యాంటీన్ అటెండెంట్ ఓవరాల్గా మనకు మూడు పోస్టులు మాత్రమే భర్తీ చేస్తున్నారు దీనికి కూడా లెవెల్ వన్ కింద పద్దెనిమిది వేల నుండి యాభై ఆరు వేల తొమ్మిది వందరకు శాలరీ వస్తుంది బట్ ఇక్కడ మనకు ప్లస్ అలవెన్సెస్ కలుపుకుంటే కనుక మనకు ఓవరాల్గా ముప్పై వేల కాబోనే మనకు శాలరీ అయితే వస్తుందన్నమాట అండ్ ఈ నోటిఫికేషన్ వచ్చేసి ఓవరాల్గా రెండు వందల తొంభై యొక్క పోస్ట్ అయి భర్తయితే ఉన్నారు కాబట్టి ఇక్కడి ఇచ్చినటువంటి మీరు చూసుకోండి మీకు ఎలిజిబిలిటీ క్వాలిఫికేషన్ ఉంటే ఏదో ఒక దానికైతే అప్లై చేయడానికి అయితే ట్రై అయితే చేయండి బ్రదర్ ఇక నెక్స్ట్ ఎలిజిబిలిటీ అండ్ ఏజ్ లిమిట్ ఒకసారి చూసుకున్నట్టు ఇక్కడ మనకి ఎలిజిబిలిటీ వచ్చేసి ఎవరైతే సిటిజన్ ఆఫ్ ఇండియా ఎవరైతే ఉంటారో ఇండియా అనేటువంటి ప్రతి ఒక్కరు కూడా అప్లై చేసుకోవచ్చు మేల్ అండ్ అది కూడా ఏ పని తెలంగాణ వాళ్ళు కూడా అప్లైతే చేసుకోవచ్చు అనమాట కాబట్టి ఎవరైనా ఉంటే కానీ అప్లై చేసుకోండి ఎలిజిబిలిటీ ఉంటే ఇక్కడ ఏజ్ లిమిట్ విషయానికి వస్తే కానీ ఇక్కడ మనం ఇన్స్పెక్టర్ ఆఫ్ ఇన్కమ్ ట్యాక్స్కి వచ్చేసి పద్దెనిమిది నుండి ముప్పై సంవత్సరాలు ఉండాలి సెకండ్ వచ్చేసి స్టెనోగ్రాఫర్ గ్రేడ్ టూ పద్దెనిమిది నుండి ఇరవై ఏడు సంవత్సరాలు ట్యాక్స్ అసిస్టెంట్ పద్దెనిమిది నుండి ఇరవై ఏడు సంవత్సరాలు నెక్స్ట్ ఎంటీఎస్ మల్టీ టాస్కింగ్ స్టాఫ్ పద్దెనిమిది నుండి ఇరవై ఐదు సంవత్సరాలు అండ్ క్యాంటీన్ అటెండెంట్ పద్దెనిమిది నుండి ఇరవై ఐదు సంవత్సరాలు అయితే ఉండాల్సి ఉంటుంది అన్నమాట ఎవరికైతే ఈ లిమిట్ ఉంటుందో వాళ్ళందరూ కూడా అప్లై చేయడానికి అయితే ట్రై అయితే చేయండి బ్రదర్ ఇక నెక్స్ట్ ఈ నోటిఫికేషన్ ఎవరైతే అప్లై చేస్తారో వాళ్ళకి అప్లికేషన్ ఫీజు కూడా పెట్టడం అయితే జరిగింది అన్నమాట ఈ నోటిఫికేషన్కి అప్లై చేసిన ప్రతి ఒక్కరు కూడా రెండు వందల పేమెంట్ అయితే చేయాల్సి ఉంటుంది ఇక నెక్స్ట్ ఎస్సీ ఎస్టీ వాళ్ళ కానీ ఫిమిల్ క్యాటరీ వాళ్ళకు పేమెంట్ అయితే ఉండకపోవచ్చు ఎందుకంటే మనకి ప్రతి ఒక్క నోటిఫికేషన్కి ఉండదు కాబట్టి బట్ ఏంటంటే మీరు అప్లై చేసేటప్పుడు ఒకసారి చూసుకోండి పేమెంట్ అడిగాడు కానీ పేమెంట్ అయితే చేయండి ఇక నెక్స్ట్ హౌ టు అప్లై హౌ టు అప్లై విషయానికి వస్తే కానీ దీనికి ఓన్లీ ఆన్లైన్ ద్వారా మాత్రమే అప్లై చేయాల్సి ఉంటుంది అన్నమాట అండ్ మీరు అప్లై చేయాల్సినటువంటి వెబ్సైట్ లింక్ వచ్చేసి ఇక్కడ మీరు డబ్ల్యూ డబ్ల్యూ డాట్ ఇన్కమ్ ట్యాక్స్ ముంబై డాట్ జిఓవి డాట్ ఐఎన్ అనే వెబ్సైట్ మాత్రమే అప్లై చేయాల్సి ఉంటుంది అండ్ అప్లై చేసినటువంటి వెబ్సైట్ లింక్ కింద డిస్క్రిప్షన్ అయితే నేను ప్రొవైడ్ చేస్తాను ఒకవేళ మీరు మొబైల్ అప్లై చేయాలనుకుంటే కానీ మీరు గూగుల్ క్రోమ్లో ఇది క్రిసినటువంటి వెబ్సైట్ మీరు సర్చ్ చేసి మీరు అయితే అప్లై చేసుకోవచ్చు ఏంటంటే అక్కడ మీరు వెబ్సైట్ అనేది గూగుల్ క్రోమ్ అనేది మీరు డెస్క్ టాప్ మోడ్లో అయితే మీరు అయితే పెట్టుకోండి అది పెట్టుకున్న తర్వాత మీకు అంటే వెబ్సైట్ ఓపెన్ అవుతుంది ఇక నెక్స్ట్ క్వాలిఫికేషన్ విషయానికి వస్తే కానీ ఇక్కడ మనకు ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఈ నోటిఫికేషన్ అప్లై చేయాలని ప్రతి ఒక్కరు కూడా ఇక్కడ ఇచ్చినటువంటి క్వాలిఫికేషన్ అయితే ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ వారితో పాటు మీకు స్పోర్ట్స్ సర్టిఫికేట్ కూడా ఉండాల్సి ఉంటుంది అనమాట ఇక్కడ ముందుకు వచ్చేసి ఇన్స్పెక్టర్ ఆఫ్ ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ ఈ పోస్ట్కి వచ్చేసి డిగ్రీ పాస్ అయి ఉండాలి ఎవరైతే డిగ్రీ కంప్లీట్ చేసినారో వాళ్ళందరూ కూడా అప్లై చేసుకోవచ్చు ప్లస్ మీకు స్పోర్ట్స్ సర్టిఫికేట్ కూడా ఉండాలి ఆ గేమ్స్ ఏ దానిలో ఉండాలి ఏంటనేది మనకు ఓవరాల్గా అరవై రెండు పో అంటే అరవై రెండు గేమ్స్ మనకి లిస్ట్ అయితే ఇచ్చాడు అది కూడా చెప్తాను సెకండ్ పోస్ట్ వచ్చే మనకు స్టెనోగ్రాఫర్ గ్రేడ్ టూ దీనికి ట్వెల్త్ అంటే ఇంటర్మీడియట్ పాస్ అయ్యి ఉండాలి ఇంటర్మీడియట్ మీరు ఎంపీస్ కానీ బైపీస్ కానీ ఏదైనా చేసినా గానీ ఓకే ప్లస్ వారితో పాటు మీకు గేమ్ సర్టిఫికెట్ కూడా ఉండాల్సి ఉంటుంది అది కూడా చూసుకోండి థర్డ్ వచ్చేసి మనకు ట్యాక్స్ అసిస్టెంట్ దీనికి వచ్చేసి డిగ్రీ అయితే చేసి ఉండాలన్నమాట ఎవరైతే డిగ్రీ కంప్లీట్ చేసి ఉంటారో వాళ్ళందరూ కూడా అప్లై చేసుకోవచ్చు ప్లస్ వారితో పాటు మీకు స్పోర్ట్స్ సర్టిఫికేట్ కూడా ఉండాల్సి ఉంటుంది ఒకసారి చూసుకోండి నెక్స్ట్ వచ్చి మనకి ఇక్కడ ఎంటీఎస్ పోస్ట్ అనమాట టాస్కింగ్ పోస్ట్ దీనికి వచ్చేసి ఓన్లీ టెన్త్ పాస్ అయిన ప్రతి ఒక్కరు కూడా అప్లై చేసుకోవచ్చు ప్లస్ గేమ్స్ సర్టిఫికెట్ కూడా ఉండాలి అండ్ ఫిఫ్త్ వచ్చేసి మనకు క్యాంటీన్ అటెండర్ టెన్త్ పాసిన ప్రతి ఒక్కరు కూడా అప్లై చేసుకోవచ్చు ప్లస్ వారితో పాటు స్పోర్ట్స్ సర్టిఫికేట్ కూడా ఉండాల్సి ఉండమాట అండ్ దీనికి ఇంటర్ కానీ డిగ్రీ కానీ ఏది కూడా అయితే అవసరం అయితే ఉండదు అంటే ఎంటీఎస్ కానీ అండ్ క్యాంటీన్ అటెండెంట్ కానీ అండ్ కృష్ణ క్వాలిఫికేషన్తో పాటు గేమ్స్ సర్టిఫికెట్ కూడా ఉండాలని చెప్పాను కదా ఇక్కడ మీకు ఒకసారి చూసుకున్నట్డితే లిస్ట్ ఆఫ్ గేమ్స్ స్పోర్ట్స్ సర్టిఫికేట్ అని ఇచ్చాడు అంటే మీకు కొన్ని గేమ్స్ అయితే ఇచ్చారన్నమాట ఇక్కడ మనకు ఆర్చరీ అథ్లెటిక్స్ బాల్ ఈ విధంగా మీరు ఒకసారి చూసుకోండి పోలో ఏ విధంగా అనమాట ఓవరాల్గా వచ్చేసి మనకి ఇక్కడ నోటిఫికేషన్లో అరవై ఐదు గేమ్స్ సంబంధించినటువంటి మనకు ఇక్కడ గేమ్స్ అయితే ఇవ్వడం జరిగింది ఈ అరవై ఐదులోనే ఏదో దానిలో మీకు గేమ్ సర్టిఫికెట్ ఉంటే డిస్ట్రిక్ట్ లెవెల్లో కానీ స్టేట్ లెవెల్లో కానీ నేషనల్ లెవెల్లో కానీ ఇంటర్నేషనల్ లెవెల్లో కానీ మీకు అక్కడ స్పోర్ట్స్ సర్టిఫికేట్ ఉంటే మీరైతే అప్లై చేసుకోవడానికి అయితే ట్రై అయితే చేయండి అండ్ మీకు ఎడ్యుకేషన్ కోల్పోయి చెప్పాను కదా కొన్ని పోస్టులకు టెన్త్ ఎంటీఎస్ పోస్టులకు కొన్ని పోస్టులకు ఇంటర్ ఉండాలి స్టెనోగ్రాఫర్కి అండ్ మీకు ట్యాక్స్ అసిస్టెంట్కి అప్లై చేయాలంటే మీరు డిగ్రీ అయితే ఉండాలి ఈ వివిధ రకాల పోస్టులకు అప్లై చేయాలంటే మీకు వారితో పాటు క్వాలిఫికేషన్తో పాటు మీకు ఇక్కడ ఇచ్చినటువంటి అరవై ఐదు గేమ్స్లోనే ఏదో ఒక దానిలో మీకు స్పోర్ట్స్ సర్టిఫికేట్ అయితే ఉండాల్సి ఉంటుంది ఆ గేమ్స్ సర్టిఫికేట్ ఉంటేనే మీరైతే ఈ నోటిఫికేషన్కి అయితే అప్లై అయితే చేసుకోవచ్చు మనకి యాక్చువల్లీ ఈ నోటిఫికేషన్ మనకు స్పోర్ట్స్ కోటా కింద నోటిఫికేషన్ అయితే రావడం అయితే జరిగిందన్నమాట ఇక నెక్స్ట్ లాస్ట్లో వచ్చే మనకు సెలెక్ట్ ప్రాసే విధంగా కండక్ట్ చేస్తారు మనకి ఎటువంటి ఫిజికల్ టెస్ట్ కానీ ఎటువంటి ఎగ్జామ్ కానీ ఏది కూడా ఏది కూడా కండక్ట్ అయితే అనమాట ఇక్కడ ముందుకు వచ్చేసి మనకు మన స్పోర్ట్స్ సర్టిఫికేట్స్ అన్ని కూడా అప్లై చేసిన తర్వాత షార్ట్ లిస్ట్ అయితే చేయడం అయితే జరుగుతుందన్నమాట ఎవరైతే షార్ట్ లిస్ట్ అయ్యి వాళ్ళ లిస్ట్ ఉంటుందో వాళ్ళందరికీ ఏం చేస్తారంటే డాక్యుమెంట్ వెరిఫికేషన్ అయితే కండి చేస్తారు డాక్యుమెంట్ వెరిఫికేషన్ అంటే ఏంటంటే మీరు మీరు అప్లై చేసేవైతే డాక్యుమెంట్స్ ఇచ్చారో అవన్నీ కూడా ప్రాపర్గా ఉన్నాయి లేదా అన్ని కూడా జెన్యున్ అయినా ఏమైనా ఫేక్ ఏమైనా సబ్మిట్ చేసారా అన్ని కూడా చెక్ చేస్తారు చెక్ చేసిన తర్వాత మీకు మెడికల్ టెస్ట్ అండ్ ట్రయల్స్ కూడా కండక్ట్ అయితే చేయవచ్చు అనమాట మీరు ఏ గేమ్స్ ద్వారా అయితే అప్లై చేసుకుంటున్నారు ఆ గేమ్ వస్తుందా లేదా మీకు అని ట్రయల్స్ కూడా కండక్ట్ చేయొచ్చే చేయొచ్చు అనుకుంటున్నాను తర్వాత ఆ డాక్యుమెంట్ వెరిఫికేషన్ కండక్ట్ చేసి మీకు మెడికల్ టెస్ట్ అయితే కండక్ట్ అయితే చేస్తారన్నమాట ఈ మెడికల్ టెస్ట్ అయిపోయిన తర్వాత మెడికల్ క్లియర్ చేస్తారు వాళ్ళందరికీ ఫైనల్ మెరిట్ లిస్ట్ అయితే ఉంటుంది ఈ ఫైనల్ మెరిట్ లిస్ట్లో పేరు ఎవరికైతే ఉంటుందో వాళ్ళందరికీ జాబ్ అయితే ఇవ్వడం జరుగుతుంది ఈ విధంగా మనకు ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ నుంచి మనకి నోటిఫికేషన్ భర్త అయితే చేస్తూ ఉన్నారన్నమాట కాబట్టి ఎవరికైతే గేమ్ సర్టిఫికేట్స్ ఉంటాయో వాళ్ళందరూ కూడా అప్లై చేయడానికి ట్రై చేయండి అండ్ ఎంటీఎస్ పోస్ట్లో ఓన్లీ టెన్త్ క్వాలిఫికేషన్ మాత్రమే పెట్టాడు కాబట్టి సర్టిఫికేట్న ప్రతి ఒక్కరు కూడా యూజ్ అయితే చేసుకోండి ఈ నోటిఫికేషన్ అనేది అండ్ ఎటువంటి ఎగ్జామ్ కానీ ఎటువంటి ఫిజికల్ టెస్ట్ కానీ ఏది కూడా కండక్ట్ చేయరు కాబట్టి మీకు యూజ్ ఉంటుంది అనే ఉద్దేశం కొద్దీ వీడియో అయితే చేయడం అయితే జరిగింది అనమాట ఇంత పైతే కూడా ఎలిజిబిలిటీ అండ్ క్వాలిఫికేషన్ ఉంటే అప్లై చేయడానికి అయితే ట్రై చేయండి ఇటువంటి నోటిఫికేషన్ అయితే మీరైతే మిస్ అయితే చేసుకోవద్దండి అండ్ ఎవరైనా ఆయన అప్లై చేయాలనుకుంటే కానీ అప్లై చేయాల్సినటువంటి లింక్ వచ్చేసి కింద డిస్క్రిప్షన్ అయితే నేను ప్రొవైడ్ చేయడం అయితే అనమాట అప్లై లింక్ ఆ లింకు క్లిక్ చేసి మీరైతే అయితే చేసుకోండి ఇంత పడితే మీకు ఇంకేమైనా డౌన్లో కింద అయితే చేయండి అండ్ ఫుల్ నోటిఫికేషన్ అనేది మన టెలిగ్రామ్ గ్రూప్లో అయితే అయితే పోస్ట్ అయితే చేస్తాను కాబట్టి మీరు అక్కడ నుంచి డౌన్లోడ్ చేసుకొని నోటిఫికేషన్ అనేది తర్వాత మీరు ఏ గేమ్స్ ఉన్నాయి ఏ గేమ్స్ పెట్టారు అక్కడ చూసుకోండి వాటిలోనే ఏదో ఒక గేమ్ ఇక్కడ సర్టిఫికేట్ ఉంటే అప్లై అయితే చేసుకోండి